నీ వల్ల పార్టీ బతకదేమో ఇట్లా చెయ్యవయ్యా మూగోడా నేను చెప్తే నన్నే సస్పెండ్ చేస్తివి ఎల్నాదే పార్టీ పార్లమెంట్ కొక క్యాండిడేట్ పెట్టలేనటువంటి నీచుడవు నువ్వు పార్లమెంట్ ఎన్నికకి క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ అదే మోసుకుపోయి నరసింహులు ఉంటే ఇట్లా ఉన్నా నేను అవ్వాలి ఏం చెప్పినా ఈ పార్టీ బతికే పరిస్థితి లేదు నువ్వు దీన్ని కాపాడలేవని స్వయంగా చెప్పిన నేను నేను ఎన్టీ రామారావు అభిమానిని ఆయన శిష్యుణ్ణి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నోని అరే ఇటువంటి వాడుంటే పక్క జరిపి ఒక్కొక్కరిని జరుపుదామని అందరినీ పక్కకు పంపించి నిన్నగాక మొన్న నామనాశనం కూడా పోయింది అంతేకాదు చూస్తే ఆ గెలిచే కాంగ్రెస్ పార్టీ కూడా గెలవకుండా చేస్తుంది నువ్వు అడుగు పెట్టావు అవుట్ వాళ్ళు అంటారు నేను అంటలేని మాట కాంగ్రెస్ వాళ్ళు అంటారు అమ్మ చంద్రబాబు రాకపోతే మేము 10 సీట్లు గెలిచేవాళ్ళమని అదనంగా ఇంకో సీట్లు వచ్చే నువ్వు రావటం వల్లనే మా పార్టీ ఓడిపోయిందంటే సిగ్గుతో తలంచుకోవాల్సిన నువ్వు మళ్ళా ఇవాళ అక్కడ పోయి ఏదేదో మాట్లాడుతా ఉన్నావు అది ఏమంటాడంటే బాగలేదు పైసలే ప్రభావం నడుస్తా ఉంది గవర్నమెంట్ సొమ్ము ఇచ్చల విడిగా ఖర్చు చేస్తా ఉండే ఏ సొమ్మ లక్షల కోట్లు సంపాదించిన ఇవాళ నువ్వు ఆ డబ్బు పెట్టి మళ్ళీ డబ్బు పెట్టి గెలవాలనుకుంటుండే తప్ప మనుల వల్ల కాదు నువ్వు సచ్చిరుడు అయితే నిజమైన నాయకుడు అయితే నువ్వు ఇంట్లో కూర్చొని గెలవాలి మూగోడ నా సొంటి అయితే ఇంట్లో కూర్చుని గెలిచేటువంటి ఉన్నమాట చెప్తాడు పేద ప్రజల కోసమే నువ్వు బతికింటే ఇంట్లో కూర్చుండి గెలవాలి క్షణం నిన్ను మెచ్చుకొని గెలిపించాలి పైసలేదు వస్త్రం ఇవాళ బ్రహ్మాండంగా ఏది తీర్థయాత్రలు పోయినట్టు మీటింగులు పెడుతున్నాడు ప్రతి చోట కుర్చీ వేసి బ్రహ్మాండం బయట జగదేవో ఎండలో ఊరెళ్తా ఉంటే ఈయన హాయిగా ఏసీ కూలర్స్ పెట్టుకొని పెద్ద తాదనాలు చెప్తా ఒప్పుకుంటా పెద్ద తాదనాలు చెప్పవా మొగోడ నువ్వు పెద్ద తాత అను పెద్ద కొడుకేందా అంటే పెద్ద 20 ఏళ్ళ అమ్మాయికి ఈయన పెద్ద కొడుకు అయితాడా తల్లిదండ్రులకు ఏ విధంగా చెప్తాడు మొగోడి ఇట్లా ఇదంతా కూడా ఎన్టీ రామారావు గారి ఆశయం నెరవేరాలని సోదరులారా నేను ఏప్రిల్ జూలై 11న 3500 మెట్లెక్కిన బిడ్డ నేను ఎన్నడూ ఎక్కలేదు అన్నమాట తిరుపతి నన్ను బర్తడం చేసిండట నా డిస్మిస్ ఏమడిగిందే ఎక్కడ నా డబ్బులు అడిగిందా 22 మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కొనుక్కొని మంత్రి పదవులు ఇవ్వటం ప్రజాస్వామ్యం అన్నాడు ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం ఇది ఎవరు నేర్పిన చంద్రబాబు ప్రజాస్వామ్యమా మంది కుంపరాల్చేది ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అందరికి బుద్ధి చెప్పాలి అందుకే మళ్ళొక్కసారి ప్రజలు మర్చిపోకుండా ఉండట నా దళిత ప్రజలు నా మాలమాది ఒక మాట చెప్పరా జడ్జిలు కావాలని హైకోర్టు రవి వీచుడు కావాలి ఇతను ఓడిపోవాలని ఎన్టీ రామారావు కోరుకుంటు కాబట్టి ఆ కోరిక నెరవేర్చమని మాత్రమే 3500 మెట్లెక్కి నా సొంతం కోసం కాదు నేను అక్కడ కూడా అదే చెప్పాను కాబట్టి ఒక్కసారి నేను రేపు ఫస్ట్ తర్వాత ఆ దుర్గమ్మ తల్లి ఆమెకు పెద్ద ఖడ్గం ఉంటుంది ఆ నరికేదేదో ఈ రాక్షసుని రాజకీయ సంహారం చేయమని రాజకీయ సంహారం చేయమని రాజకీయ సమాధి చేయమని రాజకీయంగా కోరికట్టుమని ఆ దుర్గమాతను వేడుకోవడానికి విజయవాడ పోతున్నా ఒక్కరోజు నిరసన దీక్ష చేస్తా షుగర్ ఇట్లా అన్ని ఉన్నాయి ఒక్క దళితునిగా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటమే ఎన్టీఆర్ అంతిమ లక్ష్యం అంతిమ ఆశయం ఆశయం కోసమే బతుకుతున్నా నేను మీరు అనుకోవచ్చు ఒక్కొక్కసారి మరి అటువంటి వాడు నువ్వు చంద్రబాబు దగ్గర దొంగ మాయమాటలు చెప్పే నేను మారిన నరసింహులని చెప్పే ఎన్టీఆర్ ఆశయ సాధన కోసమే బతుకుదామని చెప్పే మారతాడేమో ప్రతిపక్షంలో ఉన్నాడు బాధపడుతుడు ఏడుస్తుడని దగ్గరికి వెళ్ళిన తప్ప మరొకటి కాదు ఏది ఆశించే కాదు నాకు గవర్నర్ ఇస్తానన్నాడు రాజ్యసభ ఇస్తా అన్నాడు ఒక్కొక్క రాజ్యసభ 100 కోట్లకు అమ్ముకున్నాడు